Hi students, welcome to the class. Today I am going to discuss the best 20 problems in depends on Bayes theorem. Okay, and I will do one more video on the proof of Bayes theorem. So I am not discussing the proof of Bayes theorem. Just I am directly going to the problems which are based on Bayes theorem. Okay. Now the first question: bag A contains two white balls and three red balls. This is one of the important concept. Bayes theorem. Bag A contains and here are two white balls and three red balls, and bag B contains four white and five red balls. One ball is drawn at random from one of the bags and is found to be red. Find the probability that it was drawn from bag B. So these are the two bags. We are having two bags. One bag contain this type of varieties and another bag contain this type of variety. At random. Random means unfortunately or fortunately, without seeing the objects, we drawn a ball. That ball is a red ball that was given in the question itself. The ball must be come from the bag one. That is the question. Okay. So Bayes theorem depends on conditional probability. అంటే కండిషనల్ ప్రాబిబిలిటీ అంటే వన్ ఈవెంట్ జరిగిన తర్వాత అందులోంచి ఇంకొక ఈవెంట్ జరగటం కండిషన్ ఉంటుందన్నమాట. దట్ ఈస్ కాల్డ్ కండిషనల్ ప్రాబిబిలిటీ అంటారు. ఓకే, నౌ ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఎప్పుడు వాడాలి బేస్ థియరం అనేది కూడా చూసుకోండి. స్పెసిఫిక్గా ఇందులోంచి కావాలి, అందులోంచి కావాలి అని క్లియర్గా మెన్షన్ చేస్తారు. బాల్ ఈజ్ రెడ్, దట్ వాజ్ గివెన్, అండ్ ద బాల్ కేమ్ ఫ్రమ్ ద బ్యాగ్ వన్. ఇలాంటప్పుడు ఎలా చేయాలి? ఫార్ములాతో మనకేం పని లేదు, ఫార్ములా కూడా ఎలా అప్లై చేయాలో చెప్తాను. జస్ట్ యూ లిజన్ ద కంప్లీట్ వీడియో చూడండి. నౌ సీ డినామినేటర్. అసలు ఏమేమి ఛాన్సులు ఉంటాయి? రెడ్ బాల్ రావచ్చు. ఇక్కడ టూ బ్యాగ్స్ ఉన్నాయి. టూ బ్యాగ్స్లో ఈచ్ హ్యావింగ్ ద సేమ్ ప్రాబిబిలిటీ. సో ఫస్ట్ బ్యాగ్ వచ్చే ఛాన్స్ ఎంత? 1/2. సెకండ్ బ్యాగ్ వచ్చే ఛాన్స్ కూడా 1/2. ఓకే, సో ఫస్ట్ బ్యాగ్ వచ్చేసింది. ఫస్ట్ బ్యాగ్ నుంచి వాట్ ఈస్ ద ప్రాబిబిలిటీ టు టేక్ రెడ్ బాల్ ఫ్రమ్ దిస్? సో రెడ్ బాల్ వచ్చే ప్రాబిబిలిటీ 3/5. ఓకే, ఓకేనా? సో ఫస్ట్ బ్యాగ్ వచ్చేసింది, అందులోంచి రెడ్ బాల్ వచ్చేసింది. ఆర్ ఎనదర్ thing is, we can draw from second bag. Second bag probability is 1/2, and the red ball from the second bag, that is 5/9. Okay, and the red ball ekkadi nunchi raavachu? First question koddiga slow ga cheptanu, akkadi nunchi meek concept details untai. Idok sari chudandi, two bags unnai. First bag vache chance entha ante 1/2, second bag chance kuda 1/2. Okay, first bag vache chance, andulonchi red ball vache chance. రెడ్ బాల్స్ 3 ఉన్నాయి కాబట్టి 3/5 3c1/5c1. నెక్స్ట్ సెకండ్ బ్యాగ్ వచ్చే ఛాన్స్ 1/2, అందులోంచి రెడ్ బాల్ వచ్చే ఛాన్స్, రెడ్ బాల్స్ ఆర్ 5 5/9. ఓకే, దీస్ ఆర్ ది పాసిబిలిటీస్. వాట్ యు హావ్, వాట్ యు వాంట్, మనకు కావాల్సింది ఏంటి అంటే ద రెడ్ బాల్ కేమ్ ఫ్రమ్ ద బ్యాగ్ వన్ ఓన్లీ. ఫస్ట్ బ్యాగ్ ఆల్రెడీ ఫస్ట్ బ్యాగ్ ఇక్కడ రాసేసాం, దట్ ఈస్ 1/2 × 3/5. ఓకే, 1/2 క్యాన్సిల్ చేసుకుని యూ కెన్ సింప్లిఫై ద ఆన్సర్. ఓకే, దీన్ని ఫార్ములాగా ఎలా చెప్తారు మీకు అంటే ఒకసారి చూడండి. ఫార్ములాగా ఫస్ట్ బ్యాగ్ వచ్చే ప్రాబిబిలిటీ, ప్రాబిబిలిటీ ఆఫ్ బ్యాగ్ వన్ వచ్చే ప్రాబిబిలిటీ, అందులోంచి రెడ్ బాల్ వచ్చే ప్రాబిబిలిటీ, ద రెడ్ బాల్ ఫ్రమ్ ద బ్యాగ్ వన్. ఓకే, R/B1 అంటే ఫస్ట్ థింగ్ ఈస్ B1 హ్యాపెండ్. వాట్ ఈస్ B1? గెట్టింగ్ ఏ బ్యాగ్, దట్ ఈస్ B1, P ఆఫ్ B1. దిస్ వాజ్ హ్యాపెండ్. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు చూస్ రెడ్ బాల్ ఫ్రమ్ ది బ్యాగ్ వన్, దట్ ఈస్ R/B1, రెడ్ బాల్ ఫ్రమ్ B1. ఓకే, సో నెక్స్ట్ వన్ P(B)(2), సెకండ్ బాల్, సెకండ్ బ్యాగ్ ప్రాబిబిలిటీ, సెకండ్ బ్యాగ్ లోంచి రెడ్ బాల్ వచ్చే ప్రాబిబిలిటీ. నౌ వాట్ యు వాంట్? దిస్ ఈస్ P(B)(P)R/B1. సో దిస్ ఈస్ ది సొల్యూషన్ ఆఫ్ బేయిస్ థియరం. ఓకే, సింపుల్ క్వశ్చన్ చెప్పాను, బెస్ట్ అన్నారు ఏంటంటే కంగారు పడద్దు. క్వశ్చన్స్ చెప్తాను. ఏ మ్యాన్ ఈజ్ నోన్ టు స్పీక్ ద సెకండ్ వన్, దిస్ ఈస్ ఫస్ట్ క్వశ్చన్. The second one, a man is known to speak truth 3 out of 4 times. What papam? 4 times lo 3 times nijala cheptaru ante manchi manishi ayyadu. He throws a die and reports that it is a 6. Okay, find the probability that it is actually a 6. Ee question chudandi. Oka manishi truth cheppe chance entha ante 3/4. Okay, so truth chance is 3/4. Ante ఫాల్స్ అంటే లైస్, అబద్ధం చెప్పే ఛాన్స్ ఎంత అంటే 1/4 కదా. సో అలాంటి వ్యక్తి ఒక డై వేసిన తర్వాత హీ స్టేటెడ్ దట్ ఈస్ అ 6.
సిక్స్ పడింది అని చెప్పాడు. అది కరెక్ట్ నిజం అవ్వడానికి ఛాన్స్ ఎంత? దట్ విల్ బి ద క్వశ్చన్. ఓకే, క్వశ్చన్ అర్థమైంది కదా మీకు. ఏమేమి ఛాన్సెస్ ఉంటాయి? ఫస్ట్, వాడు ట్రూత్ చెప్పుండొచ్చు, లైస్ చెప్పుండొచ్చు. దెర్ విల్ బి టూ ఛాన్సెస్. వాడు నిజం చెప్పుండొచ్చు, అబద్ధం చెప్పుండొచ్చు. వాట్ ఈజ్ ట్రూత్? అసలు ట్రూత్ చెప్పే ఛాన్స్ ఎంత? 3/4. దిస్ ఈజ్ ట్రూత్ ఛాన్స్. ఏంటా నిజం? అక్కడ సిక్స్ పడితే సిక్స్ పడింది చెప్పుండాలి, అదే కదా నిజం. ఎందుకని? హీ స్టేటెడ్ దట్ సిక్స్ ఈజ్ ఆన్ ద డై. అది చెప్పాడు కాబట్టి సిక్స్ పడే ఛాన్స్ ఎంత? డై మీద సిక్స్ పడే ఛాన్స్ ఎంత చెప్పండి? 1/6. ఓకే, ది ట్రూత్ ఇక్కడ సిక్స్ పడే ఛాన్స్. ప్లస్ అబద్ధం చెప్పుండొచ్చు. ఎప్పుడు అబద్ధం? అబద్ధం చెప్పే ఛాన్స్ ఎంత? లైస్ ఛాన్స్ ఈజ్ 1/4. ఏంటి అబద్ధం? అక్కడ సిక్స్ పడకపోయినా పడిందని చెప్పుండాలి. సిక్స్ పడలేదు అక్కడ. సిక్స్ పడలేదంటే సిక్స్ పడకుండా ఏ నెంబర్ పడి ఉండొచ్చు? ఎనీ ఆఫ్ ద రిమైనింగ్ 5. సో 5/6. ఓకే, నౌ మనకేం కావాలి? అది నిజం అవటానికి ఛాన్స్ అంటే 3/4 × 1/6. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఒకడు ట్రూత్ చెప్పే ఛాన్స్ ఎంత? ఇప్పుడు నేనున్నాను, నేను ట్రూత్ చెప్పే ఛాన్స్ 3/4, అంటే 3 times నిజం చెప్తాను అవుట్ ఆఫ్ 4 times. ఓకే, ఇంకొకడు, ఇంకో నా గురించి కదా మనం మాట్లాడేది, ఒకటే కదా ఇక్కడ ఉంది. ఇప్పుడు డై వేసాం, డై వేసినప్పుడు సిక్స్ పడింది అని చెప్పాను మీకు. ఓకే, అది కరెక్ట్గా అర్థం చేసుకోండి, సిక్స్ పడింది డై మీద అని చెప్పాను. అంటే ఇక్కడ రెండు రకాల స్టేట్మెంట్స్ ఉంటాయి. నేను నిజం చెప్పాను, అక్కడ సిక్సే పడింది, సిక్స్ పడితేనే నేను నిజం చెప్తాను. నేను నిజం చెప్పానని ఏంటో నిజం? సిక్స్ పడింది. సో నిజం చెప్పే ఛాన్స్ సిక్స్ పడింది. రెండోది ఏమై ఉండొచ్చు? సిక్స్ పడింది అని చెప్పేశాడు, డెలివర్డ్ దట్, హీ డెలివర్డ్ దట్ వర్డ్ దట్ ఇట్ ఈ సిక్స్ ఆన్ ద డే. అంటే నిజంగా సిక్స్ పడి ఉంటే నేను నిజం చెప్పుండాలి, లేదా అక్కడ సిక్స్ పడకపోతే నేను అబద్ధం చెప్పుండాలి. సిక్స్ పడింది అనే మాట నేను చెప్పాను. క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి, వీడియో పూర్తిగా చూడండి, కంగారు పడకండి. వాడు ఏం చెప్పాడంటే సిక్స్ పడింది డై మీద అని, డెలివర్డ్, ఈ డెలివర్డ్ దట్ వర్డ్, సిక్స్ పడిపోయింది డై మీద అని చెప్పాడు. ఇప్పుడు ఆ స్టేట్మెంట్ మీద మనం మాట్లాడుతున్నాం. సిక్స్ పడుంటే నిజం చెప్పాలి వీడు, లేదా సిక్స్ పడకపోయినా వీడు సిక్స్ పడింది అని చెప్పుండాలి, అంతే కదా. సో వీడు నిజం చెప్పాడు. ఏంటా నిజం? సిక్స్ పడింది. లేదా అక్కడ సిక్స్ పడలేదు, సిక్స్ పడలేదు, సిక్స్ పడకపోయినా పడిందని చెప్పాడంటే అబద్ధం చెప్పినట్టే కదా, 1/4. బట్ క్వశ్చన్ ఏం అడిగాడు వాడు? వాడు నిజమే చెప్పడానికి ఛాన్స్, నిజం చెప్పే ఛాన్స్ ఇదే కదా. సో 3/4 × 1/6. ఓకే, నౌ ద థర్డ్ క్వశ్చన్ ఈజ్, యూ సీ ద థర్డ్ వన్. ఇలాంటి క్వశ్చన్స్ కొద్దిగా జాగ్రత్తగా చేస్తూ ఉండాలి మీరు. నెక్స్ట్ థర్డ్ వన్, ఏంటి థర్డ్ క్వశ్చన్ అంటే, దేర్ ఆర్ 3 urns. ఫస్ట్ అర్న్లో 2 black 2 black 1 white, అండ్ సెకండ్ అర్న్ 1 black 2 white, అండ్ థర్డ్ అర్న్ 2 black 2 white. ఓకే, దీస్ ఆర్ ది 3 bags ఉన్నాయి. వన్ ఆఫ్ ది అర్న్ ఈజ్ సెలెక్టెడ్ అండ్ వన్ బాల్ ఈజ్ డ్రాన్. ఇట్ టర్న్స్ అవుట్ టు బి వైట్. ఫైండ్ ద ఛాన్స్ దట్ ఇట్ ఈస్ కేమ్ ఫ్రమ్ అర్న్ 2. ఓకే, 3 bags ఉన్నాయి. 3 bags ఉంటే ఒక ర్యాండమ్లీ వి చూస్ ఎన్ ఏ బ్యాగ్ అండ్ డ్రాన్ ఏ బాల్. దట్ బాల్ ఈజ్ ఎ వైట్ బాల్. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ద బాల్ కేమ్ ఫ్రమ్ ద బ్యాగ్ 2? ఇక్కడ వైట్ బాల్ అవ్వాలి, అది కూడా సెకండ్ బ్యాగ్ నుంచి రావాలి. కండిషన్లో ఇంకొక కండిషన్. ఓకే, సో యు సీ టోటల్గా ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ బ్యాగ్ కళ్ళు మూసుకొని మనం ఒకటి సెలెక్ట్ చేసాం బ్యాగ్, ఆ బ్యాగ్ వచ్చే ఛాన్స్ చెప్పండి 1/3. 3 bags సేమ్ ఛాన్స్ 1/3, వాడేం చెప్పలేదు కాబట్టి. సో ఫస్ట్ బ్యాగ్ వచ్చే ఛాన్స్ 1/3. ఫస్ట్ బ్యాగ్లోంచి వైట్ బాల్ వచ్చే ఛాన్స్, వైట్ బాల్ వచ్చే ఛాన్స్. ఇక్కడ 3 balls ఉన్నాయి, ఒకటే వైట్ ఉంది. ఆ వైట్ బాల్ వచ్చే ఛాన్స్ ఎంత అవుతుంది మళ్ళీ? 1/3. ఇది ఐడియా ఉంది కదా. నెక్స్ట్ సెకండ్ బ్యాగ్ వచ్చే ఛాన్స్, సెకండ్ బ్యాగ్ వచ్చే ఛాన్స్. అందులోంచి వైట్ బాల్, ఇందులోంచి వైట్ బాల్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి? 2. టోటల్ 3. సో ప్రాబిలిటీస్ 2/3. థర్డ్ బ్యాగ్ ఛాన్స్ 1/3. థర్డ్ బ్యాగ్లోంచి వైట్ బాల్ వచ్చే ఛాన్స్, హౌ మెనీ వైట్ బాల్స్ ఆర్ దే? 2. సో 2c1/3, టోటల్ ఈస్ 4c1, దట్ ఈస్ 2/4. మనకి ఏ బ్యాగ్ కావాలి? సెకండ్ బ్యాగ్ అన్నాడు అనుకోండి. ఈ సెకండ్ దే న్యూమరేటర్లో మళ్ళీ అగైన్ వీ హ్యావ్ టు రైట్. ఓకే, నౌ దట్ విల్ బి ది ఆన్సర్ ఫర్ దట్ క్వశ్చన్. సో దీన్నే వెరీ సింపుల్, మీకు ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. జస్ట్ దాని ఐడియా ఉంటే మనం ఈజీగా ప్రాబ్లమ్ చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ గోయింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఐఎమ్ రీడింగ్ ద క్వశ్చన్ అండ్ సేమ్ అదే మోడల్లో ఉన్నటువంటి ఇంకో క్వశ్చన్ ఏంటంటే, 1 bag contains 1 white 2 black 3 red. ఇక్కడ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ బాల్స్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, సో సీ ద నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. సో ద ఫోర్త్ క్వశ్చన్ ఈస్,
One bag contains one white, two black, three red balls. And another bag contains two white, one black, one red. And fourth bag contains four white, five black, three red. Okay? One urn is selected at random and two balls are drawn and these happen to be white and red. Two balls draw chesthe, one is white, another one is red. What is the probability that it is came from the second? Okay? Ippudu em chesaru, there are three bags unnai. Three bags lonchi oka bag blindly we can put the a bag and one ball is drawn at random. Okay? So that ball, two balls are drawn. One ball is white ball and one ball is red ball. So what is the probability that it is came from the second bag? Okay, now you see the denominator. Each bag having the same probability. So first bag which a chance 1/3. Okay, now we are taking one black, one white, one red. Okay, from the bag one. But one lunchi, one red, one white which a chance. 1c1 into 3c1 by total 4 plus 3, 7c2. Okay, na? Ardham chesukondi jagrataga. Total we are having 7 balls. These 7 balls, 2 balls we are drawing. So 7c2. 1 white, 1 red. Okay, next. Second bag which a chance, 1/3. Second bag which a chance, 1/3. Second bag launchi 1 white, 1 red. 1 white, 2c1. And 1 red, 1c1. By total 4. That is 4C1. 4C2. 2 balls kada man draw chesindi. 4C2. Next. Third bag chance. 1/3. Now. Third bag runch. 1 white. 1 red. 1 white. And 1 red. By total. 4 plus 5. 9. 9 plus 3. 12. 12C2. This is the denominator. First bag. First bag runch. 1 white. 1 red ochche chance. Second bag. Second bag runch. 1 white. 1 red ochche chance. Third bag. థర్డ్ బ్యాగ్ నుంచి 1 వైట్ 1 రెడ్ వచ్చే ఛాన్స్ మనకు కావాల్సింది బ్యాగ్ 2 సో యూ హ్యావ్ టు రైట్ ది ఎంటైర్ థింగ్ ఇన్ ద న్యూమరేటర్ డినామినేటర్ అవుట్ కరెక్ట్ గా రాసామంటే న్యూమరేటర్ ఈజీగా చంపేయచ్చు ఓకే ఒక 5 10 ప్రాబ్లమ్స్ చేసిన తర్వాత మనకి ఈజీ అనిపిస్తుంది ఫస్ట్ ప్రాబ్లమ్ ఈజీ అయితే మనం ఎందుకు బెస్ట్ అని చెప్పుకోవటం అది ఓకే సో దిస్ విల్ బి ది సొల్యూషన్ క్యాలిక్యులేషన్ వెరీ సింపుల్ 1/3 క్యాన్సిల్ చేసుకొని దానిని జాగ్రత్త చేసుకోవటం మనకి ఓకే నెక్స్ట్ గోయింగ్ టు 5th క్వశ్చన్ ఓకే 5th వన్ A and B are two independent witnesses. A and B are two independent witnesses. And ఒకటి దానితో ఒకటి పని లేదు. In a case, the probability that A will speak the truth is X. And the probability B will speak truth is Y. If A and B agree in a certain statement, show that the probability that his statement is true. ఈ క్వశ్చన్ చూడండి. A, B ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. లేదా ఇద్దరు ఎనిమీస్ ఉన్నారు. Okay? A truth చెప్పే ఛాన్స్ X, B truth చెప్పే ఛాన్స్ Y. Okay? There are two persons, A and B. A truth చెప్పే ఛాన్స్ X, B truth చెప్పే ఛాన్స్ Y. So for a particular statement, ఏదో ఒక సినిమా రిలీజ్ అయ్యింది, ఇద్దరు ఒకే మాట చెప్పారు, ఇద్దరు హిట్ అన్నారు లేదా ఇద్దరు ఫ్లాప్ అన్నారు, ఏదో ఒక మాట చెప్పారు, బట్ ఇద్దరు నిజం చెప్పే ఛాన్స్ ఎంత అని క్వశ్చన్ చేస్తున్నారు. క్వశ్చన్ అర్థమైంది మీకు? ఓకే, A అండ్ B ఆర్ టూ పర్సన్స్, దే ఆర్ For a particular issue, they are not in contradictory position. They said the same statement. They agree with the same statement. Okay, statement me chepper. Iddaru okate maata chepparu. Adi nizam avataniki chance enta ani adigaru. Okay, so iddaru unnaru manaki. First A ane vaadu. Ante ikkada em jarugundochu? Iddare nizam cheppudu. Cinema hit annaru. Ante veedu nizame cheppundochu, veedu nizame. Iddaru nizame cheppali. Leda iddaru abaddham cheppali. ఎందుకంటే ఇద్దరు ఒకే స్టేట్మెంట్ మీద అగ్రి అయ్యారనే మాట క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకో. ఏ నిజం చెప్పే ఛాన్స్ ఎక్స్ అండ్ బి స్పీక్స్ ట్రూత్ ప్రాబిలిటీస్ వై. ఫర్ ఏ పర్టిక్యులర్ స్టేట్మెంట్ దీస్ టు ఆర్ అగ్రీ, ఇద్దరు ఒకటే స్టేట్మెంట్ చెప్పారు అయితే దట్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అవ్వాలి. ఒక సినిమా సూపర్ హిట్ అని చెప్పారు, ఇద్దరు నిజం చిన్న చెప్పుండాలి, ఇద్దరు అబద్ధం అని చెప్పుండాలి. ఇద్దరు నిజం చెప్పారు అనుకోండి, ఎక్స్ ఏ అనేవాడు ట్రూ, B అనేవాడు కూడా ట్రూ, ప్లస్ A అనేవాడు ఇద్దరు ఫాల్స్ చెప్పుండొచ్చు. అంటే సినిమా ఫ్లాప్ అయినా వీళ్ళు హిట్ అని చెప్పుండొచ్చు. అంటే ఇద్దరు అబద్ధం చెప్పాలి, ఇద్దరు కలిసి చెప్పాలి. అంటే A అనేవాడు అబద్ధం చెప్పే ఛాన్స్ ఎంత అంటే 1/1 - X. B అనేవాడు లై చెప్పే ఛాన్స్ ఎంత అంటే
1 minus y. ఎందుకంటే ట్రూత్ x అయినప్పుడు లైస్ ఎంత అవుతుంది 1 minus x. టోటల్ ప్రాబబిలిటీ 1 కదా, సో 1 minus x. కానీ మనకు కావాల్సింది ఏంటి, ఇద్దరు ట్రూత్ చెప్పించాలి, అంటే x ఇంటూ y. ఓకే, వీడు ట్రూత్ వీడు ట్రూత్, లేదా ఇద్దరు ఒకటే చెప్పాలి, వీడు ఫాల్స్ చెప్తే వీడు కూడా ఫాల్స్ స్టేట్మెంట్ చెప్పాలి. బట్ మనకు కావాల్సింది ట్రూత్ సంబంధించి. కాబట్టి xy బై xy ఇంటూ xy ప్లస్ 1 minus x ఇంటూ 1 minus y. నెక్స్ట్ వి విల్ గో టు ద నెక్స్ట్ 6th క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద క్వశ్చన్. ఓకే, ఏ స్పీక్స్ ట్రూత్ 2 టైమ్స్ అవుట్ ఆఫ్ 3 టైమ్స్. ఓకే, ఏ స్పీక్స్ 2 అవుట్ ఆఫ్ 3 టైమ్స్ అండ్ బి 4 టైమ్స్ అవుట్ ఆఫ్ 5. ఓకే, ఏ స్పీక్స్ ట్రూత్ విత్ 2/3, అంటే ఏ ప్రాబబిలిటీ టు స్పీక్ ట్రూత్ ఈస్ 2/3 అండ్ బి స్పీకింగ్ ప్రాబబిలిటీ ట్రూత్ ఈస్ 4/5. సో ఐఎమ్ గోయింగ్ టు రైట్ దిస్ వన్. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ, 6th క్వశ్చన్, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ట్రూత్ ఈస్ 2/3 అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ బి స్పీక్స్ ట్రూత్ ఈస్ 4/5. నౌ దే అగ్రీ ఇన్ ద అసర్షన్ దట్ ఫ్రమ్ ఎ బ్యాగ్ కంటెన్స్ 6 బాల్స్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్. 6 బాల్స్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్. ఏ రెడ్ బాల్ హ్యాస్ బీన్ డ్రాన్. ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ ద స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ ద స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. క్వశ్చన్ జాగ్రత్త చూడండి, ఇది 2/3, ఏ ట్రూత్ చెప్పే ఛాన్స్, బి ట్రూత్ చెప్పే ఛాన్స్ 4/5. ఓకే, అయితే దే అగ్రీ ఇన్ ద అసర్షన్ దట్ ఎ బ్యాగ్ ఫ్రమ్ ఏ బ్యాగ్ కంటైన్ 6 బాల్స్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్. ఏ రెడ్ బాల్ హ్యాస్ బీన్ డ్రాన్. ఏ రెడ్ బాల్ హ్యాస్ బీన్, ఇక్కడ 2 కండిషన్స్ ఇప్పారు. ఒక బ్యాగ్ లో 6 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అండ్ ఈ రెడ్ బాల్ హ్యాస్ బీన్ డ్రాన్. ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ ద స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ ద స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. క్వశ్చన్ చూడండి, ఇక్కడ రెండు జరిగినాయి. ఏ అనేవాడు బి అనేవాడు ఇద్దరు ఉన్నారు, ఇద్దరు కలిసి ఒక స్టేట్మెంట్ ఉంది. ఒక బ్యాగ్ లో 2 స్టేట్మెంట్స్ చెప్పారు వాళ్ళు. ఏ బ్యాగ్ కంటైన్స్ 6 డిఫరెంట్ బాల్స్, దట్ ఈస్ ద ఫస్ట్ కండిషన్. అండ్ ద సెకండ్ వన్ ఈస్ ద రెడ్ బాల్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ఇట్. సో 2 స్టేట్మెంట్స్ చెప్పారు వాళ్ళు. అయితే వాళ్ళు చెప్పింది కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఎంత అని క్వశ్చన్ అవుతుంది కదా మీకు. ఓకే, నౌ ఇప్పుడు ఏం జరిగి ఉండాలి, ఏ ట్రూత్ చెప్పు ఉండాలి, బి కూడా ట్రూత్ చెప్పు ఉండాలి. ఏంటి ఆ ట్రూత్? దేర్ విల్ బి 6 డిఫరెంట్ బాల్స్. ఓకే, అండ్ ద రెడ్ బాల్ ఈజ్ డ్రాన్. 6 డిఫరెంట్ బాల్స్ ఉన్నాయి, రెడ్ గ్రీన్ బ్లూ వైట్ ఇట్లా రకరకాలు ఉన్నాయి. అందులోంచి ఒక రెడ్ బాల్ డ్రా చేసినామంటే అప్పుడు ఛాన్స్ ఎంత అవుతుంది, అప్పుడు ప్రాబబిలిటీ ఎంత అవుతుంది, 1/6. ఎమ్ రైట్? ఓకే, ఏ అనేవాడు ట్రూత్, బి అనేవాడు ట్రూత్, అండ్ ఫ్యాక్ట్, వాట్ ఈస్ దట్ ఫ్యాక్ట్? 6 బాల్స్ ఆర్ దేర్ అండ్ 1 రెడ్ బాల్ ఈస్ డ్రాన్. తర్వాత వాళ్ళు అడిగిన ఇంకోటి ఏంటి, సో నెక్స్ట్ ఇంకా ఏమన్నారు అంతే కదా. సో దేర్ ఎండ్స్ ది మ్యాటర్. నౌ ఇంకా ఏం జరగచ్చు, ఫ్యాక్ట్ ఇద్దరు ఒక దాంట్లో అగ్రి అయ్యారు అంటే ఇద్దరు అబద్ధం కూడా చెప్పుండొచ్చు. ఇద్దరు అబద్ధం కూడా చెప్పుండొచ్చు అంటే వీడు అబద్ధం చెప్పే ఛాన్స్ ఎంత, 1/3. అండ్ వాట్ అబౌట్ హిజ్ బి? 1/5. ఏంటి అబద్ధం ఏమై ఉండొచ్చు అంటే ఇక్కడ 2 రకాల ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఏంటి ఆ ఛాన్సెస్? అక్కడ 6 బాల్స్ ఉన్నాయి అని ఒక స్టేట్మెంట్, రెడ్ బాల్ డ్రా చేశాను, 6 డిఫరెంట్ కలర్స్ అని ఒక స్టేట్మెంట్. ఓకే, 6 డిఫరెంట్ కలర్స్, రెడ్ బాల్ ఈజ్ డ్రాన్. అంటే అక్కడ 6 డిఫరెంట్ కలర్స్ లేకపోయి ఉండొచ్చు, రెడ్ బాల్ డ్రా చేయకుండా ఉండొచ్చు. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఓకే, సో హియర్ వీ హ్యావ్ టు కన్సిడర్ 2 థింగ్స్. ఓకే, అక్కడ 6 డిఫరెంట్ కలర్స్ కాకుండా రెడ్ బాల్స్ ఎక్కువ ఉండొచ్చు, ఆల్ సేమ్ అయి ఉండొచ్చు కదా. 6 డిఫరెంట్ కలర్స్ కాకుండా రెడ్ బాల్స్ సేమ్ అయి ఉండొచ్చు కదా, అంటే అక్కడ 5 రెడ్ బాల్స్ ఉంటాయి, లేదా 6 రెడ్ బాల్స్ ఉండొచ్చు. 6 రెడ్ బాల్స్ ఉంటే ఇంక ఛాన్సే లేదు, మొత్తం మనం ఒకటే తీసుకుండొచ్చు. ఓకే, సో 6 రెడ్ బాల్స్ ఉన్నాయనుకోండి, 6 రెడ్ బాల్స్ నుంచి ఒక బాల్ తీసి ఉండొచ్చు. అంటే అక్కడ జరిగే కండిషన్స్ ఏమేమి ఉండొచ్చు, 6 రెడ్ బాల్స్ ఉంటే ఒక రెడ్ బాల్ తీసి ఉండొచ్చు. ఓకే, 4 రెడ్ బాల్స్ ఉండుంటే, 5 రెడ్ బాల్స్ ఉండుంటే ఒక బాల్ తీసి ఉండొచ్చు. నేను చెప్పింది అర్థమవుతుందా మీకు? అక్కడ వాడు ఫస్ట్ స్టేట్మెంట్ ఏమని ఇచ్చారంటే 6 ఆర్ డిఫరెంట్ కలర్స్ అన్నారు. అక్కడ ఉన్న బాల్స్ 6 డిఫరెంట్ అని ఇచ్చారు, అయితే అందులోంచి ఒక రెడ్ బాల్ తీసాను అని చెప్పాడు. అంటే ఈ 2 స్టేట్మెంట్స్లో ఇక్కడ ఏం జరిగి ఉండొచ్చు, 6 రెడ్ బాల్స్ లేవు అక్కడ, లేదా రెడ్ బాల్ మనం డ్రా చేయలేదు అనే క్వశ్చన్ క్లారిటీ ఉండాలి మనకి. ఓకే,
రెడ్ బాల్ డ్రా చేయలేదు రెడ్ బాల్ డ్రా చేయకుండా అక్కడ 6 డిఫరెంట్ కలర్స్ రెండు స్టేట్మెంట్స్ తీసుకోండి 6 డిఫరెంట్ బాల్స్ రెడ్ బాల్ ఫస్ట్ ఇది రాంగ్ అనుకుందాం ఇది రైట్ అనుకుందాం 6 రెడ్ బాల్స్ లేవు అక్కడ అంటే 6 డిఫరెంట్ సేమ్ బాల్స్ ఉంటాయి అప్పుడు అందులోంచి రెడ్ బాల్ వచ్చే ఛాన్స్ ఎంత అంటే అన్ని డిఫరెంట్ సేమ్ ఉండే బాల్ ఉంది అనుకోండి 6 సేమ్ బాల్స్ ఉన్నాయి అనుకోండి రెడ్ వచ్చే ఛాన్స్ ఎంత అంటే 1 కదా నెక్స్ట్ ఈసారి ఇది కరెక్ట్ ఇది రాంగ్ అంటే 6 డిఫరెంట్ బాల్స్ ఉన్నాయి రెడ్ బాల్ డ్రా చేయలేదు రెడ్ బాల్ డ్రా చేయలేదంటే 6 డిఫరెంట్ కలర్స్ అంటే రెడ్ కాకుండా మిగతా బాల్స్ డ్రా చేసి ఉంటాడు అప్పుడు ఏమొచ్చుంటుంది ఆన్సర్ చెప్పండి 5/6 అంటే రెడ్ బాల్ రాకపోయినా వచ్చిందని చెప్పుంటాడు వాడు సో 5/6 మనకు కావాల్సిన ఆప్షన్ ఇది కాబట్టి దట్ ఈస్ 2/3 × 4/5 × 1/6 ఓకే నౌ నెక్స్ట్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మరొకసారి మీకు ఎక్కడైనా మధ్యలో ఏదైనా కన్ఫ్యూజ్ ఉంటే ఏదైనా డౌట్ ఉంటే మీరు వీడియో కింద కామెంట్స్ లో పోస్ట్ చేయండి నేను మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇబ్బంది లేదు దానికి మళ్ళీ ఆ క్వశ్చన్ వరకు నెక్స్ట్ క్వశ్చన్ ఆల్రెడీ చెప్పింది ఏ స్పీక్స్ 4 out of 5 టైమ్స్ హి త్రోస్ ఎ డై అండ్ రిపోర్ట్స్ దట్ వాస్ 6 ఆ క్వశ్చన్ ఆల్రెడీ చెప్పాను నెక్స్ట్ క్వశ్చన్ అంకుర్ అండ్ రమేష్ ఆర్ వీక్ స్టూడెంట్స్ ఇన్ మ్యాథమెటిక్స్ చూడండి చాలా మంచి క్వశ్చన్ ఇది అంకుర్ అండ్ రమేష్ ఆర్ వీక్ స్టూడెంట్స్ 7th క్వశ్చన్ మనం చెప్పింది 7th అంకుర్ అండ్ రమేష్ ఆర్ వీక్ స్టూడెంట్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ దేర్ ఛాన్సెస్ ఆఫ్ సాల్వింగ్ ఎ ప్రాబ్లమ్ కరెక్ట్లీ ఆర్ 1/8 అండ్ 1/12 సో ఏ కరెక్ట్ చెప్పే ఛాన్స్ 1/8 అండ్ బి కరెక్ట్ చెప్పే ఛాన్స్ 1/12 they are given a question and they obtained the same answer if the probability of a common mistake is 1/1001 what is the probability that the answer was correct question కొద్ది క్లారిటీగా వినండి కంగారు పడద్దు there are two persons a and b okay a and b ఏ సాల్వ్ చేసే ఛాన్స్ ఎంత అంటే 1/8 అంటే 8 ప్రాబ్లమ్స్ ఇస్తే ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు బి ప్రాబ్లం సాల్వ్ చేసే కెపాసిటీ వాళ్ళిద్దరు కామన్ మిస్టేక్ చేసే ఛాన్స్ ఇది అయితే ఇద్దరికి కలిపి ఒక ప్రాబ్లం ఇచ్చారు ఆ ప్రాబ్లం వాళ్ళు కరెక్ట్ గా చేసే ఛాన్స్ ఎంత అనేది క్వశ్చన్ ఓకే ఇద్దరు కరెక్ట్ గా చేసే ఛాన్స్ ఎంత అని క్వశ్చన్ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ బోత్ డిడ్ కరెక్ట్ అంటే ఇక్కడ ఏం జరుగుండొచ్చు ఇద్దరు కరెక్ట్ చేసి ఉండొచ్చు ఇద్దరు రాంగ్ చేసి ఉండొచ్చు ఇద్దరు ఒకటే రకంగా చేస్తారని క్వశ్చన్ లో క్లారిటీగా ఇచ్చారు క్వశ్చన్ ఏమని ఇచ్చారు దే ఆర్ గివెన్ ఏ క్వశ్చన్ అండ్ దే ఆర్ అప్టైన్ ద సేమ్ ఆన్సర్ అది మాట గుర్తుపెట్టుకోండి ఇద్దరికి ఒక క్వశ్చన్ ఇచ్చారు సేమ్ ఆన్సర్ వచ్చింది ఆ ఆన్సర్ కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఎంత వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ఆన్సర్ ఈస్ కరెక్ట్ అంటే ఏం జరుగుండొచ్చు ఏ కరెక్ట్ గా చేసి ఉండొచ్చు బి కూడా కరెక్ట్ గా చేసి ఉండొచ్చు ఏ కరెక్ట్ అండ్ బి కరెక్ట్ ద ఆన్సర్ విల్ బి ద కరెక్ట్ లేదా ఏ రాంగ్ చేసి ఉండొచ్చు బి కూడా రాంగ్ చేసి ఉండొచ్చు బి రాంగ్ చేసే ఛాన్స్ ఎంత 11/12 ఇద్దరు రాంగ్ చేశారు ఓకే ఇద్దరు రాంగ్ చేశారు అంటే ఒక మిస్టేక్ ఉండి ఉంటుంది కదా ఇద్దరికి కామన్ మిస్టేక్ వచ్చే ఛాన్స్ ఎంత 1/1001 సో ఇప్పుడు మనకు కావాల్సిన ఇద్దరు కరెక్ట్ చేసే ఛాన్స్ 1/8 × 1/12 మళ్ళొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి ఏ బి దెర్ ఆర్ టూ పర్సన్స్ వీడు ప్రాబ్లమ్ సాల్వ్ చేసే కెపాసిటీ వీడు ప్రాబ్లమ్ కరెక్ట్ చేసే కెపాసిటీ ఇద్దరు కెపాసిటీస్ ఇచ్చేసారు ఇద్దరు కలిసి కామన్గా చేసే మిస్టేక్ ఛాన్స్ ఇంత ఇద్దరికి కలిపి వన్ ప్రాబ్లమ్ ఈస్ గివెన్ టు బోత్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ ఇఫ్ బోత్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ ఆన్సర్ అమాట గుర్తుపెట్టుకుని ఇద్దరికి ఒకటే ఆన్సర్ వచ్చింది ఒకటే ఆన్సర్ ఎప్పుడు వస్తుంది ఇద్దరు కరెక్ట్ చేసినా వస్తుంది ఇద్దరికి రాంగ్ చేసినా వచ్చి ఉండొచ్చు ఆన్సర్ కరెక్ట్ అవ్వచ్చు రాంగ్ అయితే ఆ ఆన్సర్ అంటే ఇప్పుడు సపోజ్ ఆప్షన్స్ ఉన్నాయనుకోండి నువ్వు నేను ఇద్దరం కలిసి ఒకటే ఆప్షన్ పెట్టాం ఆ ఆప్షన్ కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఎంత నేను కరెక్ట్ అది కరెక్ట్ నేను కరెక్ట్ పెట్టాను వాడు కరెక్ట్ పెట్టాడు అంటే ఆన్సర్ కరెక్ట్ అవ్వచ్చు లేదా ఆన్సర్ రాంగ్ అవ్వచ్చు అంటే నేను రాంగ్ చేశాను వాడు రాంగ్ చేశాడు బట్ ఇద్దరు కలిపి రాంగ్ చేసే ఛాన్స్ ఉంటుంది ఒక మిస్టేక్ ఎక్కడో చేస్తుంటే ఇద్దరం కలిపి ఒకే చెప్పుగా 1/1000 ఇది మార్చిపోకూడదు ఇది మన ఇద్దరు కరెక్ట్ చేసే ఛాన్స్ ఎంత అంటే 1/8 × 1/12 నెక్స్ట్ డే 9th క్వశ్చన్ ఓకే 9th క్వశ్చన్ ఇస్ ఏ పర్సన్ గోస్ టు ఆఫీస్ ఎయిదర్ బై కార్ స్కూటర్ ఆర్ బస్ ఆర్ ట్రైన్ అండ్ ప్రాబబిలిటీ విచ్ బీయింగ్ 1/7 అండ్ 3/7 2/7
1/7. Okay? And respectively, okay, but gauravinchadu manam kuda gauravidam. Probability that he reaches office late if he takes car is 2/9 and 1/9 and 4/9 and 1/9 respectively. Given that he reached office in time, then what is the probability that he travelled by a car? Question adhi chestunna manchi question narrative kada. Okadu nenu unnanu college ki vellali. కార్ లో వెళ్ళే ఛాన్స్ 1/7, అంటే 7 డేస్ లో ఒకటే కార్ లో వెళ్ళొచ్చు, 7 డేస్ లో 3 డేస్ స్కూటర్ మీద వెళ్ళొచ్చు, 7 డేస్ లో 2 డేస్ బస్సులో వెళ్ళొచ్చు, 7 డేస్ లో 1 డే ట్రైన్ మీద వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకే, సపోజ్ నేను కార్ వేసుకుని వెళ్తే నేను లేట్గా వెళ్ళే ఛాన్స్ 2/9. ఓకే, స్కూటర్ మీద వెళ్తే ఇఫ్ ఐ టేక్ ఎన్ స్కూటర్ అండ్ దట్ విల్ బి లేట్ ఛాన్స్, నేను కాలేజీకి లేట్ వెళ్ళే ఛాన్స్ 1/9. బస్ మీద వెళ్తే లేట్ వెళ్ళే ఛాన్స్ ఇది, ట్రైన్ మీద వెళ్తే లేట్ అయ్యే ఛాన్స్ ఇది. అయితే నేను కాలేజీకి ఇన్ టైంలో వెళ్ళాను, అది కారు మీద అయిపోవడానికి ఛాన్స్ ఎంత? క్వశ్చన్ అడిగాడు. ఓకే, ఎలా చేద్దాం చూడు. ఫస్ట్ అసలు కారు చూజ్ చేసుకునే ఛాన్స్ ఎంత? 1/7, అంటే కారులో వెళ్ళాను రైట్ అయ్యి ఉండొచ్చు, రైట్ టైంకి వెళ్ళాలి కదా. ఈ లేట్ అయ్యే ఛాన్స్ 2/9, కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఎంత అవుతుంది చెప్పండి? 7/9, అంటే కారులో వెళ్ళి కరెక్ట్గా వెళ్ళాను. లేదా స్కూటర్లో వెళ్ళాను, అసలు స్కూటర్లో వెళ్ళడానికి ఛాన్స్ ఎంత? 3/7. ఓకే, స్కూటర్లో వెళ్ళినప్పుడు లేట్ అయ్యే ఛాన్స్ 1/9, అంటే కరెక్ట్గా వెళ్ళే ఛాన్స్ ఎంత ఏంటి చెప్పండి? 8/9. నెక్స్ట్ బస్సులో వెళ్తున్నాను, బస్సులో వెళ్ళే ఛాన్స్ ఎంత? 2/7. బస్సులో వెళ్ళినప్పుడు లేట్ అయ్యే ఛాన్స్ 4/9, అంటే కరెక్ట్గా వెళ్ళే ఛాన్స్ ఎంత అవుతుంది చెప్పండి? 5/9. ఓకే, నౌ ట్రైన్లో వెళ్ళే ఛాన్స్ 1/7, ట్రైన్లో వెళ్ళినప్పుడు లేట్ అయ్యే ఛాన్స్ 1/9, లేట్ అయ్యే ఛాన్స్ 1/9, అంటే కరెక్ట్ అయ్యే ఛాన్స్ 8/9. సో ఇప్పుడు మనకు కావాల్సింది కారులో వెళ్ళి కరెక్ట్, ఇది కార్ కాబట్టి 1/7 × 7/9. ఓకే, కార్ చూజ్ చేసుకోవటం కారులో రైట్గా వెళ్ళి, స్కూటర్ చూజ్ చేసుకోవటం స్కూటర్లో రైట్ టైంకి వెళ్ళటం, అండ్ బస్సులో వెళ్ళటం రైట్ టైంకి వెళ్ళటం, ట్రైన్లో వెళ్ళటం రైట్ టైంకి వెళ్ళటం, మనకు కావాల్సింది కారు కాబట్టి అది రాసుకున్నాం. ఓకే, నౌ వన్ మోర్ క్వశ్చన్, దట్ ఈస్ 8th క్వశ్చన్, 8th నా 9th కదా, 9th or 10th ఏదో క్వశ్చన్ అండి, 8th ఇది 9th కొన్ని రాసాను, మధ్యలో 8th క్వశ్చన్ కదా. సో 9th క్వశ్చన్ దట్ ఈస్ యు సీ ఎన్ అర్న్ కంటెంట్స్ 5 white 5 black balls, 4 balls ఆర్ డ్రాన్. ఇది కూడా మంచి క్వశ్చన్ చూడండి, మీరు మొత్తం వీడియో చూడండి, ఒక్కొక్క ప్రాబ్లము క్వశ్చన్ రాయటం టైం పడుతుంది కాబట్టి జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీరు. ఓకే, నౌ ద 9th క్వశ్చన్ ఈస్ ఎన్ అర్న్ కంటెయిన్స్ 5 white 5 white and 5 black balls, 4 balls ఆర్ డ్రాన్ ఫ్రమ్ దిస్ అర్న్ అండ్ పుట్ ఇన్ టు అనదర్ అర్న్. ఓకే, దిస్ ఈజ్ బ్యాగ్ 1 అండ్ దెర్ ఆర్ నో బాల్స్ ఇన్ ద బ్యాగ్ 2, జస్ట్ ఐ డ్రాన్ 4 balls అండ్ పుట్ ఇట్ ఇన్ టు అనదర్ బ్యాగ్. ఓకే, ఓకే, అండ్ ఫ్రమ్ ద సెకండ్ అర్న్ ఏ బాల్ ఈస్ డ్రాన్ అండ్ ఈస్ ఫౌండ్ టు బి వైట్, వట్ ఈస్ ద ప్రాబబిలిటీ ద డ్రాయింగ్ వైట్ బాల్ అట్ ద నెక్స్ట్ డ్రా వెన్ ద ఫస్ట్ డ్రాన్ వైట్ బాల్ ఈస్ నాట్ రీప్లేస్డ్. క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చూద్దాం చూడండి, 4 balls ఆర్ డ్రాన్ ఫ్రమ్ ద బ్యాగ్ 1 అండ్ పుట్ ఇన్ టు సెకండ్ బ్యాగ్, నౌ 1 ball ఈస్ డ్రాన్ ఫ్రమ్ దిస్ బ్యాగ్. ఓకే, అండ్ అట్ నోటీస్ దట్ ఇట్ ఈస్ అ వైట్ బాల్, it is not replaced in the second bag, and then what is the probability at the next draw is also a white ball. Okay na, question artham chesukondi, idi question artham ayyindi meeku. So indulo nunchi 4 balls draw chesi indulo replace chesam, now indulo nunchi oka ball draw chesthe adi white ball ayindi, anta na question ade kada, what is the probability of drawing a white ball at the next draw when the first draw white ball is not replaced. ఫస్ట్ డ్రా చేసిన వైట్ బాల్ రీప్లేస్ చేయలేదు, మళ్ళీ సెకండ్ బాల్ కూడా వైట్ అవ్వడానికి ఛాన్స్ ఎంత? ఓకే, ఇస్ గుడ్ వన్. ఓకే, యు సీ దట్ క్వశ్చన్ ఈస్ 4 balls డ్రా చేసాం మనం, 4 balls ఆర్ డ్రాన్ ఫ్రమ్ దిస్ బ్యాగ్ కదా, ఆ 4 balls ఏమై ఉండొచ్చు అంటే వైట్ బాల్స్ వస్తున్నాను, ఇక్కడ వైట్ అండ్ ఇక్కడ బ్లాక్ బాల్స్ డ్రా చేస్తున్నాను. ఓకే, 4 white balls అయి ఉండొచ్చు, 0 black ball డ్రా చేసి ఉండొచ్చు, తీసుకొని అందులో వేసేసి ఉండొచ్చు, లేదా 3 white 1
black, two white, two black, and one white, three, zero white, four black. ఇందులో నుంచి ఫోర్ బాల్స్ డ్రా చేయాలి. ఆ ఫోర్ ఏమవచ్చు, దీస్ ఆర్ ద ఛాన్సెస్. ఇప్పుడు ఈ బాల్స్ అన్ని అందులో వేసేద్దాం. ముందు అసలు వచ్చే ఛాన్స్ ఎంత చూడండి, ఇక్కడ డినామినేటర్ రాస్తాం జాగ్రత్త చూడండి. ఫోర్ వైట్ బాల్స్, యాక్చువల్గా ఎన్ని బాల్స్ ఉన్నాయి మనకి ఇక్కడ, ఫైవ్. ఫైవ్ వైట్ బాల్స్ నుంచి ఫోర్ వైట్ బాల్స్ అంటే ఫైవ్ సి ఫోర్, ఇది జీరో. ఫైవ్ సి ఫోర్ ఇంటూ ఫైవ్ సి జీరో బై టెన్ సి ఫోర్. నెక్స్ట్ వాట్ అబౌట్ దిస్ వన్, ఫైవ్ సి త్రీ ఇంటూ 5c1 by 10c4. అంటే 10c4 కామన్ కదా, సో ఒకేసారి ఆన్సర్ రాద్దాం, రెండు ఇలా ఉంచుతాం. నెక్స్ట్ నెక్స్ట్ ఛాన్స్ ఓకే, కొద్దిగా లెంగ్ది అనిపిస్తుంది నాకు క్వశ్చన్. ఓకే ఇక్కడ రాద్దాం. ఓకే ఫస్ట్ ఫైవ్ వైట్ బాల్స్ నుంచి ఫోర్ వైట్ బాల్స్ వచ్చే ఛాన్స్ 5c4 ఇంటూ 5c0 బై 10c4 ఇంటూ కొద్ది గ్యాప్ ఇంకా పని ఉంది దాంతో. నెక్స్ట్ దీంతో ప్లస్ ఫైవ్ సి త్రీ ఇంటూ ఫైవ్ సి వన్ బై టెన్ సి ఫోర్ ప్లస్ ఫైవ్ సి టూ ఇంటూ ఫైవ్ సి టూ బై టెన్ సి ఫోర్ ప్లస్ ఫైవ్ సి త్రీ ఇంటూ ఫైవ్ సి వన్ ఇంటూ ఫైవ్ సి టూ బై టెన్ సి ఫోర్ ప్లస్ ఫైవ్ సి జీరో ఇంటూ ఫైవ్ సి ఫోర్ బై 10c4. ఓకే దీస్ ఆర్ ద ఛాన్సెస్. ముందు అసలు ఫస్ట్ ఈ ఫోర్ బాల్స్ డ్రా చేసి అందులో పడేసాను, ఇది డినామినేటర్ ఇంకా ఉంది. ఫస్ట్ ఏంటి, ఇందులోంచి ఒక వైట్ బాల్ డ్రా చేయాలి. ఫస్ట్ కండిషన్, ఇందులోంచి వైట్ బాల్ అంటే ఫస్ట్ మనం ఈ కండిషన్ అనుకోండి, ఇందులో ఫోర్ వైట్ బాల్స్ ఉండి ఉంటాయి కదా. ఓకే ఇందులోంచి ఒక వైట్ బాల్ వచ్చే ఛాన్స్ ఎంత అవుతుంది చెప్పండి, ఇందులోంచి వన్ బై ఫోర్, వన్ బై ఫోర్ ఇలా జరిగింది. లేదు ఇలా బాల్స్ అందులో ప్లేస్ పెట్టాం మనం, అప్పుడు అందులోంచి వైట్ బాల్ వచ్చే ఛాన్స్ ఎంత, వైట్ బాల్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ, త్రీ ఉన్నాయి. ఓకేనా, త్రీ వైట్ బాల్ అక్కడ, ఇక్కడ ఛాన్స్ ఎంత అవుతుంది, ఫోర్ వైట్ బాల్స్ నుంచి ఫోర్ బై ఫోర్, ఇక్కడ త్రీ వైట్ బాల్స్ ఉన్నాయి, ఒక వైట్ బాల్ కావాలి మనకి, టోటల్ ఎంత ఫోర్ అంటే త్రీ బై ఫోర్. ఇక్కడ అర్థమవుతుందా నేను చెప్పింది, ఇక్కడ టూ వైట్ బాల్స్ ఉన్నాయి, టూ బ్లాక్ బాల్స్ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి అనుకోండి టూ వైట్ టూ బ్లాక్. వన్ వైట్ బాల్ డ్రా చేయండి, ఎన్ని రకాలు డ్రా చేయొచ్చు, టూ సి వన్ బై ఫోర్ సి అంటే టూ బై ఫోరే కదా. సో నెక్స్ట్ వన్ ఈజ్ టూ బై ఫోర్, నెక్స్ట్ వన్ ఈజ్ వన్ బై ఫోర్, నెక్స్ట్ వన్ ఈజ్ జీరో బై ఫోర్, జీరో. ఓకేనా, ఇప్పుడు ఏం చేశాను నేను, ఫస్ట్ ఒక వైట్ బాల్ డ్రా చేశాను అంతే. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఆ వైట్ బాల్ అలాగే వదిలేసాను. ఓకే ఇప్పుడు ఇంకొక బాల్ డ్రా చేస్తే అది కూడా వైట్ అవ్వాలి. ఓకేనా, అది కూడా వైట్ అవ్వాలి. ఇప్పుడు ఆల్రెడీ ఒక వైట్ బాల్ డ్రా చేశాను నేను, ఇక్కడ టోటల్ ఎన్ని బాల్స్ ఉంటాయి చెప్పండి, త్రీ బాల్స్ ఉంటాయి, త్రీ బాల్స్ వైటే, అందులోంచి ఒక వైట్ బాల్ మళ్ళీ రావచ్చే ఛాన్స్ ఎంత, త్రీ బై త్రీ. ఇక్కడ ఎన్ని బాల్స్ ఉన్నాయి, టోటల్గా ఫోర్ ఉన్నాయి, ఆల్రెడీ ఒక వైట్ బాల్ తీసేసాను. ఇక్కడ వైట్ బాల్స్ ఎన్ని ఉంటాయి ఇప్పుడు, ఇంకా టూ వైట్ బాల్స్ ఉంటాయి, టోటల్గా త్రీ బాల్స్ అంటే టూ బై త్రీ. ఇక్కడ ఆల్రెడీ టూ వైట్ బాల్స్ ఉన్నాయి, ఒక బాల్ డ్రా చేస్తాను, వైట్ బాల్ డ్రా చేస్తాను, ఇంకా వన్ వైట్ బాలే ఉంటుంది, వన్ బై త్రీ, వన్ బై త్రీ. ఇక్కడ ఆల్రెడీ వన్ వైట్ బాల్ ఉంది, ఆల్రెడీ డ్రా చేశాను, ఇంకా మళ్ళీ డ్రా చేస్తే ఆన్సర్ ఏం రాదు, వైట్ బాల్స్ ఛాన్స్ లేదు, జీరో. ఇక్కడ జీరో, ఇది కూడా జీరో ఛాన్స్. ఓకే ఇందులో త్రీ కేసెస్. ఫస్ట్ ఇందులోంచి బాల్స్ డ్రా చేసే ప్రాబిలిటీ రాయాలి, బాల్స్ డ్రా చేసే ప్రాబిలిటీ. నెక్స్ట్ ఏం రాయాలి మనం, ఇందులోంచి వైట్ బాల్ వచ్చే ఛాన్స్ ఒక్కొక్క స్టెప్ రాయాలి, మళ్ళీ సెకండ్ వైట్ బాల్ వచ్చే ఛాన్స్ రాసుకోవాలి. ఓకే నౌ అడిగిన క్వశ్చన్ ఏంటి, వైట్ బాల్ ఈస్ నాట్ రీప్లేస్డ్, ఫైండ్ ద ప్రాబ్ వాట్ ఈస్ ద ప్రాబుల్ డ్రాయింగ్ వైట్ బాల్ ఎట్ ద ఎండ్. మొత్తం ఛాన్స్ ఇది, ఫస్ట్ వైట్ బాల్ వచ్చే ఛాన్స్ రాసుకొని ఇది న్యూమరేటర్లో రాసుకోవాలి మనం. ఓకే అంటే డినామినేటర్లో, అంటే ఇప్పుడు డినామినేటర్ ఏమొస్తుంది ఇప్పుడు మీకు, ఇదంతా న్యూమరేటర్. ఫస్ట్ వైట్ బాల్ డ్రా చేసిన వరకు ఇక్కడ రాసుకోవాలి, అంటే ఇది ఇంటూ దిస్ వన్ ఫైవ్ సి ఫోర్ అంటే ఫైవ్ ఇంటూ ఫైవ్ సి జీరో వన్ బై టెన్ సి ఫోర్ ఇంటూ త్రీ బై ఫోర్, ఇది ఫస్ట్ వైట్ బాల్ డ్రా చేసాం. నెక్స్ట్ ఫైవ్ సి వన్ దిస్ వన్ ఇంటూ త్రీ సి త్రీ బై ఫోర్ ఫైవ్ సి త్రీ ఇంటూ ఫైవ్ సి వన్ బై టెన్ సి ఫోర్ ఇంటూ త్రీ బై ఫోర్. నెక్స్ట్ దట్ వాల్యూ ఫైవ్ సి టూ ఇంటూ ఫైవ్ సి టూ బై టెన్ సి ఫోర్ ఇంటూ టూ బై ఫోర్, ఇది ఎలాగో జీరో రాయక్కలు, ఇది జీరో రాయట్లేదు, వేస్ట్ అవి. ఓకే జీరో అంటే ఇది రాసుకోవాలి తప్పదు మరి, ఇక్కడ వరకు రాయాలి కదా మనం.
5c1 into 5c3 by 10c4 into 1 by 4. This is first time 0 is equal to 0. Here we have the denominator. What is the denominator? 4 white balls. These 4 balls draw. This is one white ball draw. Now, numerator is draw. Numerator is draw. Numerator is numerator. This is numerator. This is 5c4 into 5c0 by 10c4 into 4 by 3 by 4 4 by 4 the first thing 4 by 4 into 3 by 3 okay next 5c3 by 10c4 into 3 by 4 into 2 by 3 next మొత్తం as it is మొత్తం టైం వేస్ట్ ఉంది ఇది మొత్తం as it is కి కట్ట అంటే డినామినేటర్ లో ఏం రాసామో న్యూమరేటర్ ఏం రాసామో ఒకసారి చూడండి డినామినేటర్ లో ఏంటి వైట్ ఫస్ట్ బాల్ డ్రా చేసినంత వరకు ఇలా జరిగే ఛాన్స్ ఉంది అందులోంచి మళ్ళీ సెకండ్ బాల్ డ్రా చేస్తాం ఇదంతా 4 బాల్స్ డ్రా చేసాం 4 బాల్స్ డ్రా చేసిన తర్వాత 1 వైట్ బాల్ డ్రా చేయడానికి ఛాన్స్ నెక్స్ట్ సెకండ్ టైం మళ్ళీ వైట్ బాల్ వచ్చే ఛాన్స్ అంటే డినామినేటర్ న్యూమరేటర్ లో ఉంటుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ ఏ డై ఇదే కాదు Okay. There are two ants, U1 and U2. U1 contains two white and ఇలాంటి కొద్దిగా కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కొద్దిగా జాగ్రత్తలు చేయాలి మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుని చూడండి కన్ఫ్యూజ్ గా ఉంటే అట్లా లైవ్ క్లాస్ వేరు ఆన్లైన్ వేరు కాబట్టి ఇది మీ కెపాసిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది లైవ్ లో ఉంటే ఇంకో రెండు మూడు సార్లు కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు లైవ్ అంటే వాట్ ఐ మీన్ ఆఫ్లైన్ క్లాసెస్లో దేర్ ఆర్ టూ బ్యాగ్స్ ఇది టెన్త్ క్వశ్చన్ అనుకో టెన్త్ లెవెన్త్ యు1 దట్ ఈస్ బ్యాగ్ యు1లో టూ వైట్ 8 బ్లాక్ అండ్ దేర్ ఈస్ అరన్ టూ కంటైన్స్ 4 వైట్ అండ్ 6 బ్లాక్ బాల్స్ ఓకే నౌ 4 వైట్ అండ్ 6 బ్లాక్ బాల్స్ వన్ అరన్ ఈస్ చూసిన ట్రాండమ్ అండ్ ఏ బాల్ ఈస్ డ్రాన్ and its color noted and replaced back to the urn again a ball is drawn from the same urn and color noted and replaced ఒక బ్యాగ్ లోంచి బాల్ తీశారు కలర్ చూశారు మళ్ళీ అందులో పడేశారు ఇంకో బ్యాగ్ లోంచి మళ్ళీ కలర్ తీశారు చూశారు బాల్ తీశారు కలర్ చూశారు నోటీస్ అక్కడ పెట్టేశారు the process is repeated 3 times and as a result one ball of white color two black balls obtained one white two black balls obtained What is the probability that Arun chosen was given first chance in that question is okay asalu first Arun vache chance enta 1 by 2 indulonchi 1 white 2 black vache chance okay okka itont replacement kada with replacement kada ball teesthunnaru vestharu 3 times chesaru indulonchi first white ball vache chance enta cheppandi white ball vache chance enta 1 white vache chance enta ante 2 by 8 kada 2 by 10 okay next టూ బ్లాక్ బాల్స్ ముందు ఒక బాల్ బ్లాక్ బాల్ రావాలి 8 by 10 మళ్ళీ ఆ బాల్ అందులో వేసేసుకుంటారు కాబట్టి మళ్ళీ 8 by 10 ఓకేనా బ్యాగ్ వచ్చే ఛాన్స్ వైట్ బాల్ వచ్చే ఛాన్స్ బ్లాక్ బాల్ వచ్చే ఛాన్స్ ఓకే వాళ్ళు క్లియర్గా 1 white 2 black అని క్లియర్గా ఇచ్చారు ఆర్డర్ మెన్షన్ చేయకపోతే మళ్ళీ ఇంటూ 3 factorial రాసుకోవాలి ప్లస్ నెక్స్ట్ ఈసారి సెకండ్ బ్యాగ్ రావచ్చు సెకండ్ బ్యాగ్ లోంచి ఒక వైట్ వచ్చే ఛాన్స్ ఎంత 4 by 10 తర్వాత బ్లాక్ బాల్ వచ్చే ఛాన్స్ 6 by 10 డైరెక్ట్గా 10c3 రాయకూడదు ఎందుకంటే విత్ వితౌట్ రీప్లేస్మెంట్ ఫస్ట్ ఒక బాల్ తీశారు చూశారు మళ్ళీ విత్ రీప్లేస్మెంట్ మళ్ళీ వేస్తున్నారు అట్లా 1 by 1 చేస్తారు మనకు కావాల్సింది ఫస్ట్ బ్యాగ్ అన్నారు కాబట్టి 1 by 2 ఇంటూ 2 by 10 ఇంటూ 8 by 10 ఇంటూ 8 by 10 సో దిస్ విల్ బి ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఓకే నెక్స్ట్ సమ్ మోర్ క్వశ్చన్స్ అండ్ ఓకే Next question. You see, the next one is an urn has m white and n black balls. An urn has m white and n black balls. Okay. A ball is drawn and put back into urn. along with k additional balls of the same color as that of the ball drawn ante white ball draw chesam anukondi manam oka ball draw chesane oka ball draw chesin tarvata the white ball aithe
దాంతో పాటు ఇంకా కే బాల్స్ తీసుకుని మళ్ళీ అందులో వేశాను. లేదు బ్లాక్ బాల్ డ్రా చేశాను అనుకోండి, అది బ్లాక్ బాల్ అయింది కాబట్టి ఇంకొక కే బ్లాక్ బాల్స్ తీసుకుని మళ్ళీ అందులో వేశాను. నౌ ఏ బాల్ ఈజ్ డ్రాన్ అగైన్, మళ్ళీ ఇంకో బాల్ డ్రా చేశాను. వాట్ ఈజ్ ద ప్రాబిలిటీ దట్ బాల్ ఈజ్ నౌ వైట్, మళ్ళీ నేను డ్రా చేసిన బాల్ వైట్ అయ్యే ఛాన్స్ ఎంత, ఇది క్వశ్చన్. సో ఫస్ట్ నేను ఏం డ్రా చేసి ఉండొచ్చు, వైట్ బాల్ డ్రా చేసి అందులోంచి కే బాల్స్ మళ్ళీ లోపలేసి మళ్ళీ వైట్ బాల్ తీసుకుండొచ్చు. లాస్ట్లో మాత్రం ఫైనల్గా నేను వైట్ బాలే తీయాలి. లేదా బ్లాక్ బాల్ ఒక బాల్ ఫస్ట్ డ్రా చేసి మళ్ళీ కే ఎక్స్ట్రా బ్లాక్ బాల్స్ అందులో వేసి మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం మాత్రం, సెకండ్ టైం ఆల్వేస్ వీ హ్యావ్ టు చూస్ వైట్ బాల్ ఓన్లీ, దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ దట్. ఓకే, నా ఫస్ట్ ఏం జరిగి ఉండొచ్చు చెప్పండి. వైట్ బాల్స్ డ్రా చేశాను, ఒక వైట్ బాల్ డ్రా చేశాను బై ఎం ప్లస్ ఎన్ సి వన్, అంతేనా? టోటల్గా ఇదంతా ఒక బ్యాగ్లో ఉన్నవే, టోటల్ బాల్స్ ఆర్ ఎం ప్లస్ ఎన్, అందులోంచి ఒక బాల్ డ్రా చేయాలి, దట్ షుడ్ బి వైట్ వచ్చేసింది. ఇప్పుడు కే బాల్స్ మళ్ళీ అందులో వేసాను, వైట్ బాల్స్ వేసాను. అప్పుడు టోటల్ ఎన్ని బాల్స్ ఉంటాయి చెప్పండి, ఎం ప్లస్ ఎన్ ప్లస్ కే, టోటల్ బాల్స్. ఇప్పుడు అందులోంచి మళ్ళీ వైట్ బాల్ రావాలి, సెకండ్ టైం ఆల్వేస్ వైట్ బాల్. ఇది ఫస్ట్ టైం వైట్ వచ్చింది, ఫస్ట్ టైం వైట్ బాల్ వచ్చింది. ఇప్పుడు సెకండ్ టైం వైట్ రావడానికి ఛాన్స్ ఎంత? ఇప్పుడు వైట్ బాల్స్ లోపల ఎన్ని ఉన్నాయి, ఎం ప్లస్ కే. సో ఎం ప్లస్ కే సి వన్ బై ఎం ప్లస్ ఎన్ ప్లస్ కే సి వన్ ప్లస్, ఇలా జరిగి ఉండొచ్చు. అంటే ఫస్ట్ వైట్ బాల్ డ్రా చేసి కే ఎక్స్ట్రా బాల్స్ అందులో వేసి మళ్ళీ వైట్ బాలే తీసుకుండొచ్చు. లేదా ఫస్ట్ బ్లాక్ బాల్ డ్రా చేసి ఉండొచ్చు, బ్లాక్ బాల్ డ్రా చేసే ఛాన్స్ ఎంత, ఎన్సి వన్ బై ఎం ప్లస్ వన్ సి వన్. ఓకే, ఇంటూ ఈ ఇంకొక ఇప్పుడు ఏం చేస్తాను, కే బ్లాక్ బాల్ డ్రా చేశాను కాబట్టి కే బ్లాక్ బాల్స్ మళ్ళీ అందులో డ్రా అందులో వేసేస్తాం. టోటల్గా బ్లాక్ బాల్స్ పెరుగుతాయి కానీ వైట్ బాల్స్ మారో కదా, ఎం వైటే ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ సెకండ్ బాల్ మనం ఏం డ్రా చేయాలి, వైటే డ్రా చేయాలి. సో దట్ ఈజ్ ఎంసి వన్ బై టోటల్ బాల్స్ చేంజ్ అయ్యాయి, ఎం ప్లస్ ఎన్ ప్లస్ కే సి వన్, ఇది ఆన్సర్ అనమాట. ఇది నీకు బేస్ తెలియదు, జస్ట్ మల్టిప్లికేషన్ తెలియదు. ఇది దీస్ ఆర్ ద టూ పాసిబిలిటీస్. ఇక్కడ బ్యాక్ వన్ బ్యాక్ టూ ఏం లేదు, ఇది ఆన్సర్. సో ఇప్పుడు ఎల్సిఎం కనుక్కోవచ్చు కదా మనకి, దీనికి దిస్ ఈజ్ ఎం బై ఎం ప్లస్ ఎన్, ఎం ప్లస్ కే బై ఎం ప్లస్ ఎన్ ప్లస్ కే ప్లస్ ఎన్ బై ఎం ప్లస్ ఎన్ ఎం బై ఎం ప్లస్ ఎన్ ప్లస్ కే. ఎల్సిఎం ఈజ్ సేమ్. వాట్ ఈస్ ద ఎల్సిఎం? ఎం ప్లస్ ఎన్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ ప్లస్ కే, దిస్ ఈస్ ద ఎల్సిఎం. వాట్ అబౌట్ ద న్యూమరేటర్? ఎం ఆఫ్ ఎం ప్లస్ కే ప్లస్ ఎంఎన్, రెండింటి ఏం కామన్ తీసి చూడండి, ఎం కామన్ తీసాం అనుకోండి. సో వీ కెన్ టేక్ ఎం యాజ్ కామన్. సో యూ విల్ గెట్ ఎం ప్లస్ కే ప్లస్ ఎన్ బై ఎం ప్లస్ ఎన్ ఇంటూ ఎం ప్లస్ ఎన్ ప్లస్ కే. సో దీస్ టు క్యాన్సిల్. వాట్ అబౌట్ ద ఆన్సర్? ఎం బై ఎం ప్లస్ ఎన్. సో దట్ విల్ బి ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, డోంట్ గో అవే, ఇంకా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీకు ఏదైనా ఒక ప్రాబ్లం నేను చెప్పినప్పుడు మీకు అర్థం కాకపోతే యూ స్కిప్ దట్ ప్రాబ్లం, లేదా మళ్ళీ ఒకసారి వీడియో వినండి. అంతేగాని అన్ని ప్రాబ్లమ్స్ వేస్ట్ అయ్యి ఇంకా అర్థం కాదనుకోండి, వదిలేకండి. డిపెండ్స్, ఒక చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, నెక్స్ట్, ఫైవ్ మెన్ అవుట్ ఆఫ్ 100, 20 ఉమెన్ అవుట్ ఆఫ్ 1000 ఆర్ బ్లైండ్. అంటే మెన్లో బ్లైండ్ ఉన్నవాళ్ళు ఎంతమంది అంటే, అవుట్ ఆఫ్ 100 దెర్ ఆర్ 5 బ్లైండ్ పర్సన్స్. అంటే మెన్లో బ్లైండ్ పర్సన్స్ ఎంతమంది చెప్పండి మనకి, 5/100. అండ్ ఉమెన్లో 1000లో 25 మెంబర్స్. ఉమెన్లో బ్లైండ్ పర్సన్స్ 25/1000. ఓకే, ఫైవ్ మెన్ అవుట్ ఆఫ్ 100, 25 ఉమెన్ అవుట్ ఆఫ్ 1000 ఆర్ బ్లైండ్. ఏ బ్లైండ్ పర్సన్ ఈజ్ చూజన్ ఎట్ ర్యాండమ్, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ద సెలెక్టెడ్ పర్సన్ ఈజ్ అ మేల్? ఓకే, మనం ఇద్దరు నుంచి ఒకళ్ళని సెలెక్ట్ చేసాం, వాళ్ళు మేల్ అయ్యే ఛాన్స్ ఎంత, మళ్ళీ ఇక్కడ బేస్ తేరు. సో అసలు బ్లైండ్ పర్సన్స్ ఎవరవచ్చు, మేల్లో బ్లైండ్ పర్సన్ అవ్వచ్చు లేదా ఉమెన్లో బ్లైండ్ పర్సన్ అవ్వచ్చు. మనకు కావాల్సింది మెయిల్లో నుంచి వాళ్ళు కాబట్టి, మెయిల్లో కాబట్టి 5/. సో దట్ ఈజ్ 5/100 ఇంటూ 1000/100, ఎల్సిఎం 100/1000. సో 50 + 25 = 75. సో 0, దట్ ఈజ్ 50/75. నౌ ద ఆన్సర్ ఈజ్ 2/3. నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్. ఏ బ్యాగ్ కంటెంట్స్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏ బ్యాగ్ కంటెంట్స్ 5 బాల్స్, 2 balls are drawn and found to be white. What is the probability that all balls are white? A bag contains 5 balls. మన జేబులో 5 coins ఉన్నాయి అనుకోండి. 2 coins are drawn and that found to be, those are 5 rupee coins అనుకుందాం. Find the probability that all the coins are 5 rupee coins. ఒక బ్యాగ్లోంచి
టూ కాయిన్స్ డ్రా ఫైవ్ బాల్స్ ఉన్నాయి, ఫైవ్ బాల్స్ నుంచి టూ బాల్స్ డ్రా చేశాను, ఆ టూ బాల్స్ చూస్తే వైట్ ఉన్నాయి. అయితే అసలు లోపల ఉన్నవన్నీ వైట్ అయ్యే ఛాన్స్ ఎంత? వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ఆల్ బాల్స్ ఆర్ వైట్? ఇప్పుడు నేను టూ బాల్స్ డ్రా చేశాను కదా, అంటే లోపల మినిమం ఫైవ్ బాల్స్ ఉన్నాయి కదా, టోటల్గా మినిమం టూ వైట్ ఉంటాయి. అంటే నేను టూ బయటకు వచ్చేసిన వైట్ చూస్తే రెండు వైటే, అంటే అందులో కనీసం రెండు వైట్ బాల్స్ ఉంటుంటాయి. అంటే బ్యాగ్లో టూ వైట్ బాల్స్ ఉంటుంటే నేను టూ తీసేసి ఉండొచ్చు, లేదా బ్యాగ్లో త్రీ వైట్ బాల్స్ ఉన్నాయనుకోండి నేను టూ డ్రా చేసి ఉండొచ్చు, లేదా ఫోర్ వైట్ బాల్స్ ఉన్నాయనుకోండి టూ డ్రా చేసి ఉండొచ్చు, ఫైవ్ వైట్ బాల్స్ ఉన్నాయనుకోండి టూ డ్రా చేసి ఉండొచ్చు. కానీ వాడు అడిగింది ఇది కదా ఫైవ్ వైట్ ఉండాలని. అంటే ఇక్కడ లాజిక్ ఏంటంటే ఫైవ్ బాల్స్ ఉన్నాయి అన్నోన్ బాల్స్, టూ బాల్స్ డ్రా చేసి చూస్తే వైట్, అయితే లోపల ఫైవ్ వైట్ అయ్యే ప్రాబిలిటీ ఎంత? టూ బాల్స్ వైట్ అంటే లోపల మినిమం టూ వైట్ ఉండొచ్చు, త్రీ వైట్ ఉండొచ్చు, ఫోర్ వైట్ ఉండొచ్చు, ఫైవ్ వైట్ ఉండొచ్చు. అంటే లోపల టూ వైట్ బాల్స్ ఉండుంటే టూ నేను తీసేసి ఉంటాను, మిగతా ఏదో కలర్ నాకు అనవసరం. లేదా లోపల త్రీ వైట్ బాల్స్ ఉండుంటే నేను టూ డ్రా చేసి ఉండొచ్చు, లేదా లోపల ఫోర్ వైట్ బాల్స్ ఉండుంటే నేను టూ డ్రా చేసి ఉండొచ్చు, లోపల ఫైవ్ వైట్ బాల్స్ ఉంటే టూ డ్రా చేసి ఉండొచ్చు. ఓకేనా? సో మనకు కావాల్సింది ఫైవ్ వైట్ కాబట్టి అదే అనమాట. నెక్స్ట్, ఏ మ్యాన్ హ్యాస్ 10 1 రూపీ కాయిన్స్ అండ్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ నోన్ టు హ్యావ్ టూ హెడ్స్ అండ్ హీ టేక్స్ వన్ కాయిన్ అండ్ టాసెస్ ఫైవ్ టైమ్స్ ఇట్ ఆల్వేస్ ఫాల్స్ హెడ్స్ ద ఛాన్స్ దట్ కాయిన్ హ్యాస్ టూ హెడ్స్. ఇది కూడా మంచి క్వశ్చన్ చూడండి. దేర్ ఆర్ 10 కాయిన్స్, ఇన్ వన్ కాయిన్ బోత్ సైడ్స్ ఆర్ హెడ్స్, బోత్ సైడ్స్ ఆర్ హెడ్స్ ఓన్లీ. అలా ప్రిపేర్ చేశారు కాయిన్, లేకపోతే స్టిక్కర్ వేశారు అనుకోండి, టైల్స్ మీద కూడా స్టిక్కర్ హెడ్ అని పెట్టారు. ఓకే, మిగతా నైన్ కాయిన్స్ ఆర్ సేమ్ యాజ్ యూజువల్, హెడ్ టైల్ సేమ్. ఇఫ్ వన్ కాయిన్ ఈజ్ చూసిన అట్ ర్యాండమ్ అండ్ కాయిన్ టాస్ ఇట్ ఫైవ్ టైమ్స్, ఓకే, దెన్ ఇట్ ఫాల్స్ హెడ్. ఒక కాయిన్ డ్రా చేసి తీసి ఫైవ్ టైమ్స్ వేశారు, అట్లా ఫైవ్ టైమ్స్ డ్రా చేస్తే ద ఛాన్స్ దట్ కాయిన్ హ్యాస్ టూ హెడ్స్, అయితే టూ హెడ్స్ ఈ టేక్స్ వన్ కాయిన్ అండ్ టాసెస్ ఫైవ్ టైమ్స్ ఆల్వేస్ ఫాల్స్ హెడ్స్ ద ఛాన్స్ దట్ కాయిన్ హ్యాస్ టూ హెడ్స్ ఉన్న కాయిన్ టాస్ చేసే ఛాన్స్ ఎంత అని అంటారు. ఓకేనా? అసలు ఏం జరిగి ఉండొచ్చు, మనం ఒక కాయిన్ డ్రా చేసాం, ఆ కాయిన్ ఏది ఉండొచ్చు? మన దగ్గర నైన్ డిఫరెంట్ కాయిన్, నైన్ ఒకటేమో ఇలాంటి కాయిన్, నైన్ ప్లస్ వన్ కదా. ఈ కాయిన్ తీసుకొని డ్రా చేసి దాన్ని ఫైవ్ టైమ్స్ వేసి ఉండొచ్చు, లేకపోతే ఇందులోంచి ఒక కాయిన్ డ్రా చేసి ఫైవ్ టైమ్స్ వేసి ఉండొచ్చు. ఫస్ట్ ఇందులోంచి డ్రా చేసాం అనుకోండి, అంటే ఒక కాయిన్ ఉంది ఏంటి బోత్ సైడ్స్ హెడ్, ఆ కాయిన్ డ్రా చేశాను, ఆ కాయిన్ వచ్చే ఛాన్స్ ఎంత? వన్ సివన్, అంటే బోత్ సైడ్స్ హెడ్ ఆ కాయిన్ వచ్చేసింది బయటికి, దాన్ని ఎనీ టైమ్స్ టాస్ చేసిన హెడ్ అయిపోతుంది కదా, అంటే ప్రాబిలిటీ ఎంత అవుతుంది? వన్ పవర్ ఫైవ్, 1111111. లేదు, ఈ నైన్ కాయిన్స్ నుంచి ఒక కాయిన్ సెలెక్ట్ చేశాను, అప్పుడు ఛాన్స్ ఎంత ఉంటుంది చెప్పండి? 9C1. నైన్స్ కాయిన్స్ నుంచి ఒక కాయిన్ తీసుకున్నాను, ఏది అటు సైడ్ హెడ్ ఇటు సెట్ అయ్యింది, ఇప్పుడు కాయిన్ టాస్ చేశాను, హెడ్ పడే ఛాన్స్ 1/2, మళ్ళీ టాస్ చేశాను, హెడ్ పడే ఛాన్స్ 1/2, 1/2, 1/2, 1/2, 1/2, 1/2, 1/2 పవర్ 5. ఇది జనరల్గా జరిగే ఛాన్స్. అయితే వాడికి కావాల్సింది ఏంటి? బోత్ సైడ్స్ హెడ్ ఉండే ఛాన్స్, అంటే హెడ్ బోత్ సైడ్స్ చూసా ఆ కాయనే రావడానికి ఛాన్స్ ఎంత? అంటే ఇది కావాలి మనకి, అంటే 1C1 × 1 పవర్ 5. ఓకే, నౌ సమ్ మోర్ క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ ఏ ప్యాక్ ఆఫ్ కార్డ్స్ వాజ్ ఫౌండ్ కంటైన్ 15 1 కార్డ్స్. ప్యాక్ ఆఫ్ కార్డ్స్లో యాక్చువల్గా 52 కార్డ్స్ ఉంటాయి, కానీ మనకి 51 కార్డ్స్ కనపడుతున్నాయి. ఈ ఫస్ట్ 13 కార్డ్స్ విచ్ ఆర్ ఎగ్జామిన్డ్ ఆర్ ఆల్ రెడ్, అంటే 51 కార్డ్స్ ఆర్ దేర్. ఇఫ్ ఐ ఎగ్జామిన్డ్ 13 కార్డ్స్ ఆల్ ఆర్ రెడ్, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ద మిస్సింగ్ కార్డ్ ఈజ్ బ్లాక్? మిస్సింగ్ కార్డ్ ఈజ్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఎంత? మిస్సింగ్ కార్డ్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఎంత? 13 కార్డ్స్ ఆల్రెడీ నేను ఎగ్జిక్యూట్ చేసేసాను, 51 కార్డ్సే ఉన్నాయి, కార్డ్స్ కౌంట్ చేస్తే 51 ఉన్నాయి, ఒక కార్డు మిస్ అయ్యింది. ఓకే, ఇప్పుడు 13 కార్డ్స్ ఫస్ట్ చూస్తుంటే అవన్నీ రెడ్ కార్డ్సే ఉన్నాయి, 13 కార్డ్సే నేను ఎగ్జామిన్ చేశాను, అయితే మిస్ అయిన కార్డు బ్లాక్ అయ్యే ఛాన్స్ ఎంత? అంటే 13 కార్డ్స్ నేను ఆల్రెడీ చూసేసాను కదా, అంటే ఇంకా రెడ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి మన దగ్గర? 13 ఉండుంటాయి. ఓకే, 13లోంచి ఒకటి మిస్ అయ్యి ఉండొచ్చు. జనరల్గా ఏం జరిగి ఉండొచ్చు?
రెడ్ కార్డును మిస్ అవ్వాలి, బ్లాక్ కార్డును మిస్ అవ్వాలి. అంతే కదా, 13 కార్డ్స్ ఆల్రెడీ రెడ్ అని నేను ఫైనలైజ్ చేశాను, చూస్తాను నేను. ఇంకా రిమైనింగ్ 13 రెడ్ కార్డ్స్ ఉంటాయి, అందులోంచి ఒకటి మిస్ అయ్యి ఉండొచ్చు. లేదా బ్లాక్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి, జనరల్గా మనకి 26 ఉంటాయి. అంతే కదా, జనరల్గా ఉంటుంది 26. ఆ 26 నుంచి ఒక కార్డు మిస్ అయ్యి ఉండొచ్చు. దీస్ ఆర్ ద ఛాన్సెస్. ఆ రెండు ఛాన్సెస్ మనకు ఉంటాయి. అయితే మనకు కావాల్సింది బ్లాక్లోంచి కావాలి 26C1. ఆ కార్డు ఏంటో నాకు తెలియదు. ఓకే, సో దట్ ఈస్ 26/13 + 26 = 39. దట్ ఈస్ 2/3. ఓకేనా? అయితే కొంతమంది డౌట్ వస్తుంది, ఇది 13, 26 ఆల్రెడీ మళ్ళీ ఇంకా 13, టోటల్గా 52 వస్తాయి కదా కార్డ్స్, 51 కదా ఉన్నాయని. నాకేం తెలుసు, రెడ్ కార్డ్స్ 13 ఆల్రెడీ వచ్చేసిన దగ్గర. ఇంకా రెడ్ కార్డ్స్ తగ్గిందో బ్లాక్ కార్డు తగ్గిందో నాకు తెలియదు. మిస్ అయ్యింది 13లోంచైనా మిస్ అయ్యి ఉండాలి, బ్లాక్ 26లోంచైనా మిస్ అయ్యి ఉండాలి. ఓకే, దట్ ఈస్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్, ఏ కార్డ్ ఈజ్ లాస్ట్ ఫ్రమ్ ఏ ప్యాక్ ఆఫ్ 52 కార్డ్స్. ఓకే, ఫ్రమ్ రిమైనింగ్ కార్డ్స్ 2 కార్డ్స్ ఆర్ డ్రాన్ అండ్ ఫౌండ్ టు బి హార్ట్స్. హార్ట్ సింబల్ ఉన్న కార్డ్స్ కనపడ్డాయి చూస్తే. అయితే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ద మిస్సింగ్ కార్డ్ ఈజ్ హార్ట్? ఇక్కడ చూడండి, ఈసారి 52 కార్డ్స్ ఉన్నాయి. 52 కార్డ్స్ ఈ కార్డ్ ఈజ్ లాస్ట్, ఇక్కడ కూడా ఒక కార్డ్ లాస్ట్ అయిపోయింది. అయితే నేను 2 కార్డ్స్ టెస్ట్ చేస్తాను, డ్రా చేశాను, 2 కార్డ్స్ డ్రా చేస్తే ఆ 2 కార్డ్స్ హార్ట్ కార్డ్స్ అయ్యాయి. ఓకే, 2 కార్డ్ హార్ట్ కార్డ్. అయితే మిస్ అయిన కార్డు హార్ట్ కార్డ్ అవటానికి ఛాన్స్ ఇంపాలి. నేను ఆల్రెడీ 2 హార్ట్ కార్డ్ చూసేసాను. ఇంకా హార్ట్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి చెప్పండి, మనకి 11 ఉంటుంది. అంతే కదా, 2 కార్డ్సే చూపిస్తుంది, 11 కార్డ్స్ ఉంటాయి. అంటే 11లోంచి ఒక కార్డు మిస్ అయ్యి ఉండొచ్చు, 11 హార్ట్ కార్డ్స్లోంచి ఒక కార్డు మిస్ అయ్యి ఉండొచ్చు. లేదా అసలు హార్ట్స్ కాకుండా ఎన్ని కార్డ్స్ ఉంటాయి మనకి, 39 ఉంటాయి. అంతే కదా, ఆ 39లోంచి ఒక కార్డు మిస్ అయ్యి ఉండొచ్చు. నేను ఆల్రెడీ 2 హార్ట్స్ అని చూసేసాను కాబట్టి ఇంకా 11 హార్ట్ కార్డు నుంచి ఏదో ఒక కార్డును మిస్ అయ్యి ఉండాలి, లేదా రిమైనింగ్ 39లోంచి ఒక కార్డు మిస్ అయ్యి ఉండాలి. మనకు కావాల్సింది హార్ట్లోంచి కార్డు మిస్ అయ్యింది అన్నాడు కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు 11/11 + 39 = 50. దట్ విల్ బి ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, సో దీస్ ఆర్ ద ఫ్యూ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ బేయిస్ థీరం. మళ్ళీ ఒకసారి మీరు రివైజ్ చేసుకొని చూడండి బేయిస్ థీరం ప్రూఫ్. అది మళ్ళీ ఇంకోసారి ఇంకో వీడియో ఇంటర్మీడియట్ ఐపీ ఎగ్జామ్స్ అప్పుడు మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు దేర్ ఇస్ నో నెసిటీ. మీకు కొంతవరకు ఒక ఐడియా వచ్చిందని నా ఫీలింగ్, ఐడియా వచ్చిందనుకుంటే మీరు షేర్ యువర్ ద వీడియో టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. ఓకే, ఏదైనా లేదంటే మీకు ఏదైనా డౌట్ ఉంటే పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.